హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా అలెక్స్ క్రాస్ సిరీస్లో వచ్చిన మూడో సినిమా, ఫైనల్ సినిమా. ఇది యాక్చువల్ 2006లో వచ్చిన క్రాస్ అన్న నావల్ పైన బేస్ చేశారు ఈ సినిమాని. దీంట్లో మట్టుకు మార్గన్ ఫ్రీమెన్ యాక్ట్ చేయలేదు. దాని బదులుగా టైలర్ పేరీ అనే యాక్టర్ ఈ అలెక్స్ క్రాస్ అన్న క్యారెక్టర్ చేశారు. దీన్ని రివ్యూ చేయబోయే ముందు, ఇప్పుడు దాకా మా ఛానల్ని ఉన్న సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. అలెక్స్ క్రాస్ సినిమా స్టార్టింగ్లో ఏమవుతుందిరా అంటే, ఒక అండర్ వరల్డ్ ఫైటింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఒకడు గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఒక బిజినెస్ ఉమెన్ వాడిని చూసి ఇష్టపడుతుంది. ఆమెతో పాటు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆమెని సెడ్యూస్ చేసి ఆమెని చంపేస్తాడు. చంపేసి పక్కనే ఒక నోట్గా ఒక చిన్న పెయింటింగ్, చార్కోల్తో పెయింటింగ్ వేసి వెళ్తాడు. అది కూడా పికాసో పెయింటింగ్. అక్కడి నుంచి ఆ కిల్లర్ పేరు పికాసో అని వస్తుంది. ఆ కేసుని మన అలెక్స్ క్రాస్ డిటెక్టివ్ చేతిలో తీసుకుంటాడు. అలెక్స్ క్రాస్ ఈ ఇతను ఎంత ఇంటెలిజెంట్ అని చూపించేకి, ఇతను ఫస్ట్ సీన్ వాళ్ళ వైఫ్ బయట నుంచి వచ్చినప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే ఆ చెప్పే సీన్ చాలా బాగుంటుంది. ఆ చుట్టుపక్కలది అతను వైఫ్ ఉంటుంది, దీంట్లో పిల్లలు ఉంటారు, వైఫ్ ప్రెగ్నెంట్గా కూడా ఉంటుంది. అతను వాళ్ళ మదర్ కూడా ఉంటుంది. అలెక్స్ క్రాస్ వాళ్ళ మదర్ కూడా వాళ్ళతో పాటు కలిసి ఉంటారు అనమాట. ఈ యొక్క ప్రాసెస్లో పోతున్నప్పుడు ఈ పికాసో అనే అతను వాళ్ళ వైఫ్ని చంపేస్తారు. అక్కడ నుంచి ఇది 1-on-1 గ్రజ్ కింద అయిపోతుంది. సో ఇతను అతన్ని ఎలా చేసి పట్టుకున్నాడు, అతను ఎలా తప్పించుకుంటూ తిరిగాడు. ఇదే ఈ సినిమా. ఈ సినిమాలో ఏమేం బాగుంటాయి, మార్గన్ ఫ్రీమెన్ లేడు, కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉన్నా ఇతను టైలర్ పేరీ ఇతను ఆల్మోస్ట్ ఆల్ బాగానే చేశాడు మనకి. ఇన్ఫ్యాక్ట్ మార్గన్ ఫ్రీమెన్ లేడు అన్న ఒక చిన్న ఇది వచ్చినా కొద్దిగా సినిమా పోయేసరికి మనం ఆ క్యారెక్టర్తో బ్లెండ్ అయిపోయేసి అతన్ని మామూలుగా చూడడం మొదలు పెడతాం. సెకండ్, సినిమా యొక్క స్టోరీ టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఆ ఫైనల్ ట్విస్ట్ ఎప్పుడైతే రివీల్ అవుతుందో ఆ ఇది మనకి కొద్దిగా బాగా అనిపిస్తుంది. కొద్దిగా కొత్త పాయింట్ ఉంటుంది, బాగా అనిపిస్తుంది. మేబీ ఇది అప్పుడు కొత్తగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు 2012 కాబట్టి ఇప్పటికీ వచ్చేసరికి మన వాళ్ళు కొద్దిగా మన ఇండియన్ వర్షన్ సినిమాల్లో అవి కొద్దిగా ఒకటి రెండు సినిమాల్లో కొద్దిగా వాడినట్టు ఉంది. ఆ పేరు అయితే గుర్తురాట్లే ఏం సినిమాలో అని అవి చెప్పినా కానీ అది స్పాయిలర్ లెక్క అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇది కొత్తగా ఉన్నందువల్ల మనం చూస్తున్నప్పుడు ఆ పిక్చర్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ బాగా అనిపిస్తుంది. దానికి కావాల్సిన మ్యూజిక్ అన్నీ చాలా అద్భుతంగా తీసుంటారు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా, హ్యాపీగా చూడొచ్చు. కాకపోతే సినిమా ఎక్కడ దొరుకుతుంది? నేను ఈ సినిమా కోసం చూశాను, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నాకు కనిపించలేదు. ఎక్కడన్నా ఉంది అంటే దయచేసి కింద కామెంట్స్లో మీరు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉందో రాయండి. ప్రైమ్లో లేదు, హాట్స్టార్లో లేదు, అంటే నెట్ఫ్లిక్స్లో కూడా కనిపించలేదు. ఇంకా మిగతా ఈ ఒకటి రెండు చూశాను కానీ నాకు కనిపించలేదు. సో ఎక్కడన్నా ఉందంటే మీరు కింద దయచేసి అది చెప్పారంటే మిగతా వాళ్ళు చూసే వాళ్ళకి బాగుంటుంది. ఈ సినిమా అందరూ కలిసి చూడొచ్చు. అలాగే మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కూడా కింద రాయండి, ఎక్కడ చూసారో కూడా. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.